హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు పండరాజు, మీరు చూస్తున్నారు ఆల్ ఫార్మర్స్ కింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏముంటుందంటే మొక్కజొన్న విత్తనం పెట్టేకాడ నుంచి లాస్ట్ వరకు మేము చేసే పనులు ఎలాంటివి అనేది చెప్తానన్నమాట. ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మొక్కజొన్న అనేది మేము పెట్టిన రకం ఏంటంటే ఇది కంపెనీ వాళ్ళది. అంటే కంపెనీ వాళ్ళది అంటే చాలా కంపెనీలు ఉంటాయి కాబట్టి మా సైడ్ అయితే కంపెనీ వాళ్ళు విత్తనాలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాటిని మనం మొత్తం పంట వండించి లాస్ట్కు సంచులలో నింపి తీసుకుపోయి వాళ్ళ కంపెనీలో వేయడం అయితే జరుగుతుంది. అది ఎలా అంటే మొత్తము సంకులు మొత్తం అయినాక మొత్తం 5 నెలల టైం అయితే పడుతుంది. దీనికి 5 నెలల పైనే పడుతుంది. డైరెక్ట్ మిషన్లో వేస్తే గింజలు రాలే రకం అయితే చేను మీదే కావాలి. పుల్ల గీకేస్తే చేను ఎండిపోయేంత ఎండిపోవాలి. చేను అయితే అప్పటి వరకు అయితే దీన్ని చేను పైనే ఉంచుతారు. అయితే ఇది హైబ్రిడ్ కాదనమాట, కంపెనీ వాళ్ళే విత్తనాలు ఇస్తారు. కాకపోతే అవి ఏం విత్తనాలు అనేటివి అయితే మనకు తెలియదు. అంటే రకం ఏందనేది తెలియదు. బ్యాగ్ పైనే వాళ్ళకు కొన్ని కోడ్స్ అయితే ఉంటాయి, ఆ కోడ్ అనేది వేసుకొని వచ్చి ఇస్తారు. మళ్ళీ మధ్యలో వచ్చి ఎక్కడైనా కల్తీ కర్రలు అవి ఉన్నాయా అనేది చెక్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక దీని రేట్ విషయానికి వస్తే మనకు కంకులతోటే డైరెక్ట్ తీసుకుంటారు కాబట్టి క్వింటాల్కి 2400 నుంచి 2600 వరకు అయితే ఈ మధ్యలో ఉంటుంది రేటు. అంటే కంకులు జొన్నలు పట్టియమన్నమాట. ఇక దీన్ని పెట్టిన నుంచి మేము చేసే పనులు ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ దుక్కి బాగా దున్నుకున్న తర్వాత మనం విత్తనాలు అనేటివి పెట్టుకుంటాం. డ్రిప్ పైపులు వరిసి విత్తనాలు పెట్టిన తర్వాత మేము చేసే పద్ధతి మాత్రమే చెప్తున్నా. దీనివల్ల మాకు మంచి ఈల్డింగ్ అనేది వస్తుంది. మేము ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాం. అయితే ఫస్ట్ మనం విత్తనాలు పెట్టిన తర్వాత నీళ్లు వదలక ముందు అయితే ఎకరాకు ఒక సంచి 20 లేదా డిఏపి అయితే పోస్తాం. 20 అయినా సరే డిఏపి అయినా సరే అది పోసిన తర్వాత ఫుల్గా నీళ్ళు వదులుతాం. నీళ్ళు వదిలినాక మనకు 1 నుండి 2 రోజుల వరకు అయితే ఫుల్గా భూమి అంతా తడిసేలాగా నీళ్ళు వదులుతాం. వదిలినాక అట్రాజిన్ అనే మందు 1/2 కేజీ 5 ట్యాంకులకు వస్తుంది. అది స్ప్రే చేస్తాం అన్నమాట. ఫస్ట్ కలుపు మందు అయితే అది స్ప్రే చేసిన తర్వాత మనకు వారం రోజుల నుంచి 10 రోజుల వరకు అయితే మొలకలు మొలిచిపోతాయి. వారం రోజులలో మొక్కజొన్నలు అనేటివి మొలుస్తాయి. ఇక అవి మొలిసిన తర్వాత సరిగ్గా 10 నుండి 15 రోజులు ఇవి కరెక్టు చూసుకొని 10 నుండి 15 రోజుల మధ్యలో మనం అయితే మందు స్ప్రే చేయాల్సి ఉంటుంది. అది ఏం మందు అంటే చాలామంది డెల్గేటు, కొరోజిన్, ఇంకా ఇమామిక్టిన్ బెంజోయేట్, ఇంకా ఇట్లాంటి చాలా రకాల మందులు అయితే స్ప్రే చేస్తుంటారు. వాటికి ఖర్చు ఎక్కువవుతుంది, అయినా మళ్ళీ పురుగు వస్తుంది. మేమేం చేస్తామంటే మనకు ఫటేరా అని దొరుకుతుంది. ఫటేరా ఎఫ్ఎంసి కంపెనీలో ఫటేరా అని దొరుకుతుంది. దాన్ని 1 ఎకరాకు 10 ట్యాంకులు పడతాయి కాబట్టి అది 4 కేజీల బ్యాగ్ అయితే మనకు దొరుకుతుంది. ఆ 4 కేజీలు తీసుకొచ్చి ఒక టబ్లో పోసి దాంట్లో మనకు 20 ట్యాంకులు అయ్యేది ఉంటే 20 జగ్గులు నీళ్ళు పోసుకోవాలి. 10 ట్యాంకులు అయ్యేది ఉంటే 2 కేజీల గుళికలు అందులో పోసి దాంట్లో మనకు ఎకరా కాబట్టి 10 జగ్గులు నీళ్ళు పోసుకోవాలి. ఎకరాకు 2 కేజీలు అయితే నానబెట్టి ట్యాంకీకి ఒక బుర్ర పోసుకుంటూ మనం చాలామంది ట్రాక్టర్తో స్ప్రే చేస్తున్నారు, ఇంకోటి పెట్రోల్ ట్యాంక్తో స్ప్రే చేస్తున్నారు. దానివల్ల మనకు పురుగు అనేది మొగిలో పడుతుంది కాబట్టి అంతగా కంట్రోల్ కాకపోవచ్చు. అందుకోసమే మనకు ఈ 4 ఎకరాలు ఉన్నది. ఇదంతా ఇది జనవరిలో పెట్టుకున్నాం, ఇది చిన్నగా ఉంది. ఈ 4 ఎకరాలకు గాను నేను ఒంటరిగా ఛార్జింగ్ పంప్తో అయితే స్ప్రే చేసుకున్నా. సరిగ్గా మొగిలో వాడేటట్టు కొట్టినట్టు అయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దాని గురించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి మీరు
ఆ మందు కలిపే విధానం ఎలా ఉందనేది అయితే మీరు అక్కడ చూడొచ్చు ఆ వీడియోలలో. నేను లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా. మనకు ఎకరాకి 2 కేజీలు, ఒక ఎకరాకు 2 కేజీలు టబ్లో పోసుకొని అందులో 10 జగ్గులు నీళ్ళు పోసుకొని బాగా కలిపిన తర్వాత ట్యాంకుకి ఒక బుర్ర పోసుకొని అయితే స్ప్రే చేసుకోవాలి. అట్లా చేసుకున్నట్టయితే మనం ప్రతి ట్యాంకికి వచ్చేటప్పుడు మళ్ళీ పోసుకొని నింపుకునే ముందు మళ్ళీ ఆ టబ్బులో వాటర్ అంతా కలుపుకోవాలి, లేకపోతే కెమికల్ అనేది అడుగున చేరి మనకు కెమికల్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఇక అటు తర్వాత మనకు 20-25 రోజుల మధ్యలో మనకు అంతరకృషి చేసుకోవాల్సి వస్తుంది. అది ఎలా అంటే, మేమైతే ఫస్ట్ ఒక స్టెప్పు ఎడ్లతోటి దంతె పడతా, దంతె పట్టిన తర్వాత మళ్ళీ యూరియా 220 లేకపోతే డిఏపి యూరియా ఇట్లా ఎకరాకు అదొక సంచి ఇదొక సంచి సమానం కలిపి ఒకసారి దంతె పట్టిన తర్వాత దాంట్లో మధ్యలో సాలుదోలి మళ్ళీ నెక్స్ట్ అదే దంతకు ఏదన్నా క్లాత్ కానీ లేకపోతే మన డ్రిప్ పైపులు కానీ ఏదైనా చుట్టి మళ్ళీ మట్టి ఎగదోలడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం వేసే మందు అనేది భూమిలో ఉండి మంచిగా భూమిలో కరిగిపోయి చాలా రోజులు అక్కడ వేర్లు కొత్త కొత్తగా పుడతాయి కాబట్టి వాటికి ఆహారం అనేది బాగా అంది మంచి దిగుబడి రానికైతే అవకాశం ఉంటుంది. ఒకసారి అయితే విత్తనం పెట్టిన తర్వాత 25 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో అయితే ఈ మందులు అయితే చల్లుకుంటాం. ఇక తర్వాత మళ్ళీ ఈ మందులు చల్లి మనం బోజ కొట్టడం ఇదంతా దంతె పట్టడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ 30-35 రోజుల మధ్యలో మళ్ళీ సేమ్ మెథడ్ పటేర నానబెట్టాలి, డబ్బకు ఒక బుర్ర పోసుకోవాలి, కొట్టాలి, ఎకరాకు 2 కేజీలు సరిపోతాయి. అది 750 రూపాయలు ఉంటుంది 4 కేజీలు. ఇక మనకు 750 రూపాయలతోటి 2 ఎకరాలు అయితే మందు స్ప్రే చేసుకోవచ్చు, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక అక్కడ నుండి ఇక నీళ్ళు పెట్టుకుంటూ నీళ్ళను బాగా మంచిగా కంటిన్యూగా చూసుకున్నట్టయితే మనకు 65-70 రోజుల మధ్యలో మనకు జుట్టు అనేది జుట్టుకు రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఈ కింది చేనులో చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా జుట్టు అనేది వస్తుంది అన్నమాట. ఈ జుట్టు వచ్చే టైంకు సేమ్ ఇగో ఇదే టైంకు మేమైతే నిన్న పోసినాం మందు. ఎకరాకు 1 సంచి యూరియా, అదేవిధంగా 20 కేజీల పొటాష్ అయితే కలిపి పోయాల్సి ఉంటుంది. అంటే మేమైతే అట్లా పోస్తామన్నమాట, నిన్ననే పోసినాం. యూరియా పొటాష్ అయితే మనం 70 రోజులు 65-70 రోజుల మధ్యలో అయితే పోసుకున్నట్టయితే ఇక అక్కడి నుంచి జుట్టు రావడం, తర్వాత కింద కంకి రావడం, అదంతా 10-15 రోజుల వరకు మంచిగా మందు గ్రహిస్తుంది చెట్టు. గ్రహించగానే మన కంకి వచ్చి జుట్టు వచ్చే టైంకు నీళ్ళు బాగా పెట్టుకున్నట్టయితే ఆ మందు కూడా దానికి సపోర్ట్ ఉంటుంది కాబట్టి విత్తనాలు అనేటివి మంచి బలంగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు బరువు కూడా పొటాష్ వేయడం వల్ల బరువు అనేది చాలా బాగా వస్తుంది. ఇక ఇదన్నమాట మేము చేసింది. ఇక మీకు అర్థమైందని అనుకుంటున్నా. అలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలానే ఉన్నాయి, దాదాపుగా 10 వీడియోస్ అయితే ఉన్నాయి. ఎలా మందు స్ప్రే చేసుకోవాలి, కలుపు మందు ఎలా స్ప్రే చేసుకోవాలి, అదేవిధంగా తెగుళ్ళు వస్తే అది ఎలా స్ప్రే చేసుకోవాలి, ఈ రకమైన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ మాత్రమే మన ఛానల్లో వస్తుంటాయి, నాకు తెలిసినవి మాత్రం మీకు చూపిస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.